అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనే సినిమా అని నేను సినిమా చూశాను. నరేష్ నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా నా పక్కన పెట్టించారు, మీ ఇద్దరు కలిసి ఈ సినిమాలో చేయటం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఆ సినిమా నేను చూశాను, చాలా బాగున్నాయి కొన్ని సీన్స్ అని. కరెక్ట్గా ఒక 10-15 రోజుల క్రితం మా సినిమా చూడటం జరిగింది కృష్ణగారు. అది మంచి సినిమా తీసావు, చాలా అద్భుతమైన సినిమా చేసావు ఫస్ట్ టైం. ఎందుకంటే మా సినిమా షూటింగ్ అయిపోగానే నరేష్ గారు నేను వెళ్ళి కృష్ణ గారు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే నేను కూడా చెప్పడం జరిగింది, ఆయన క్లాప్ ఇచ్చిన ఒక సినిమా గురించి చెప్పిన, బాగుందంటే బాగుంది అంటారు, లేదు అంటే మొహం మీద చెప్పే వ్యక్తి ఆయన కృష్ణ గారు. అట్లాగే ఆఖరిగా కలిసింది నేను కరెక్ట్గా ఈ సినిమా చూసి మా సినిమా గురించి నువ్వు కెమెరా తీసుకో నేను చెప్తాను నీ సినిమా గురించి అని చెప్పడం జరిగింది. అదే ఆఖరి. అంటే ఒక సెలబ్రిటీని నేను కలిశాను అంటే 15 రోజుల క్రితం, అది కృష్ణ గారి పెద్దలు. అండ్ ఈ రోజున వారు మన మధ్యన లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకర విషయం. అలాగే తెలుగు ఇండస్ట్రీకి సినిమా స్కోప్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, అండ్ ఏదైనా కొత్తగా వచ్చింది మనం ఎందుకు చేయకూడదు అని తీసుకొచ్చిన వ్యక్తి వారు. అండ్ ఆయన డైరెక్టర్, హీరో, నిర్మాత, మంచి ఫాదర్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఎవరైనా చిన్న నిర్మాతలు చిరిగిపోతే దా మళ్ళీ నేను సినిమా చేస్తాను అని పిలిచి చేసిన మహానుభావుడైన కృష్ణ గారు. సో ఇదేమైనా ఈ రోజున మన మధ్యన లేకపోవటం అనేది నిజంగా చాలా బాధాకరం. యాక్చువల్గా చెప్పాలంటే సీతాకోకచిలుక సినిమాలో అవకాశం రావడానికి కారణం కృష్ణ గారు, విజయేంద్రమయ్య గారు. అది ఎట్టాలంటే నా 7వ సినిమా సిరిమల్లే నవ్వింది, అది విజయేంద్రమయ్య గారి డైరెక్షన్లో కృష్ణ గారు, సుజాత గారు, రావికొండరరావు గారి కొడుకు వేషం ఆ సినిమాలో నేను చేయటం జరిగింది. అంతవరకు నేను స్క్రీన్ మీద చూసిన కృష్ణ గారిని, రియల్ లైఫ్లో ఆయన కారు దిగి వస్తుంటే చూసిన కృష్ణ గారిని, అంటే అప్పట్లో చూసి విజిల్స్ కొట్టి క్లాప్స్ కొట్టిన ఆ హీరో నడుచుకుంటూ అలా వస్తుంటే నిజంగా చాలా ఆనందం వేసింది. అండ్ నాకు సీతాకోకచిలుకలో అవకాశం రావడానికి కారణం సిరిమల్లె నవ్వింది సినిమా, ఏడుదు నాగేశ్వరరావు గారు చూడటం, చూసిన తర్వాత పలానా అలీ అని ఒకరోడు ఉన్నాడు అని వాళ్ళ దగ్గర నా నెంబర్ తీసుకొని ఆ కంపెనీ వాళ్ళ దగ్గర అక్కడికి రాజమండ్రి కాల్ చేసి నన్ను మద్రాసుకి పిలిపించడం జరిగింది. దాదాపు కృష్ణ గారితో ఒక 20-25 సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆయన పక్కన ఎప్పుడున్నా కూడా సినిమా గురించి, అట్లాగే టెక్నీషియన్స్ గురించి, ఏ డైరెక్టరు ఎంత అద్భుతంగా మెసేజ్ ఇచ్చారు, అంటే ఆయన సినిమాలు యాక్ట్ చేసింది కాక ఇంకా బయట సినిమాలు కూడా చూసి మంచి మెసేజ్ ఇచ్చిన ఒక మహానుభావుడైన కృష్ణ గారు. అండ్ అంతేకాకుండా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెన్నైలో ఉండగా అది ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు, ఇలా అందరు కొంతమంది చేరి ఇందుకు మనం అసోసియేషన్ పెట్టుకోకూడదు అని చెన్నైలో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు అసోసియేషన్ పెట్టకూడదని, అలాగే మా మురళీమోహన్ గారు కృష్ణ గారు ఇద్దరు క్లాస్మేట్స్, ఏలూరు కాలేజీలో ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక నటుడుగా కాదు ఒక స్నేహితుడిగా కృష్ణ నాకు అని మురళీమోహన్ గారు చెప్పడం జరుగుతుంటుంది. సో ఎక్కడ కనిపించినా కూడా చాలా ఆప్యాయతగా, ఏంటారు ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏ సినిమాలు చేస్తున్నాం, ఎవరితో చేస్తున్నాం అండ్ అలా. అంతేకాకుండా మహేష్ బాబుతో చేసిన సినిమాలు నేనైతే యువరాజు, వంశీ, పోకిరి, కలేజ, శ్రీమంతుడు, ఇంకా 2-3 సినిమాలు కూడా మహేష్ బాబుతో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఏదేమైనా ఈరోజు ఇండస్ట్రీ ఒక మర్చిపోలేని రోజు ఈరోజుది. ఈ మన మధ్యన వారు లేకపోయినా నిరంతరం ఈ ఇండస్ట్రీకి వారి ఆశీర్వాదం ఉంటుంది, ఉండాలి వారి కుటుంబానికి, నరేష్ గారికి, అందరికీ నా ప్రగాఢ సంతృప్తి చెప్తున్నాను.